ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు అడవిలో తప్పించుకొని పారిపోతున్నాడు. వెనకాలేమో కత్తులు పట్టుకొని, బల్లెములు పట్టుకొని, గొడ్డళ్ళు పట్టుకొని కొంతమంది అడవి జాతి ప్రజలు ఆ కుర్రవాడిని తరుముతున్నారు. అలా తరుముతున్నప్పుడు ఆ కుర్రవాడు వారి చేతుల్లో పడకుండా తప్పించుకోవడానికి పరుగు పరున ఆ అడవిలో పారిపోతూ ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన కనిపిస్తే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయాడు. అయ్యా అయ్యా, నన్ను కనికరించండి, అయ్యా నన్ను కాపాడండి, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు, మీరే నన్ను కాపాడాలి అని చెప్పి గబగబా వెళ్ళి కాలు పట్టేసుకున్నాడు. ఈ లోపుట చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రానే వచ్చేశారు. ఆ అడవికి పెద్దగా ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి యొక్క కాళ్ళ మీద ఈ కుర్రవాడు పడిపోయాడు. అయ్యా అయ్యా, ఆ కుర్రవాడిని వదిలిపెట్టండి అయ్యా, వాడిని వదిలిపెట్టేసేయండి, వాడు మంచివాడు కాదు, వాడు బహు దుర్మార్గుడు, వాడు బహు కిరాతకుడు, వాడిని వదిలిపెట్టేసేయండి, వాడిని వదిలేసేయండి, వాడి సంగతి మీకు తెలియదు, వాడు ఏం చేశాడో మాకు తెలుసు, వాడిని వదిలేసేయండి. ఈ కుర్రవాడు ఎంత కిరాతకుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపిష్టుడైనా నా పాదాలు పట్టుకున్నాడు గనుక నేను ఇతని మీదకు శిక్ష రానివ్వను, మీరు దూరంగా ఉండాల్సిందే. వాడు ఏం చేశాడో తెలిస్తే వాడిని ముక్కలు ముక్కలుగా మీరే నరికి పడేస్తారు, వాడిని వదిలిపెట్టండి అయ్యా. ఆ పెద్ద మనిషి అంటున్నాడు, ఇందాక నుంచి చూస్తున్నాను వీడు కిరాతుడు అంటున్నారు, దుర్మార్గుడు అంటున్నారు, దుష్టుడు అంటున్నారు, వీడిని చంపాల్సిందే అంటున్నారు, వీడిని చంపకుండా ఉండలేమంటున్నారు, వీడు ఏం చేశాడో నాకు తెలిస్తే నేనే ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటున్నారు, ఇంతకీ ఏం చేశాడు అయ్యా, మేము మా నోటితో చెప్పలేమయ్యా, వాడిని వదిలిపెడితే చాలయ్యా, మేము వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తామయ్యా. ఇంతకేం జరిగింది చెప్పండి అయ్యా, వాడు ఏం చేసి వచ్చాడో తెలుసా అయ్యా, ఏం చేశాడు మేము చెప్పలేము, చెప్పండి ఏం చేశాడో. మీకున్న ఒకే ఒక కుమారుణ్ణి చంపి వచ్చాడయ్యా, వాడు చంపి మీ దగ్గరికి చేరాడు. ఆ కుర్రవాడికి తెలియదు ఏ పెద్ద మనిషి కాళ్ళు పట్టుకున్నాడో, ఆ పెద్ద మనిషి కుమారుణ్ణే వాడు చంపిన విషయం ఆ కుర్రవాడికి తెలియదు. పెద్ద మనిషిగా కనిపించేసరికి ఒక కుర్రవాడిని హత్య చేసి పరుగు పరుగున వచ్చి పెద్ద మనిషి కాళ్ళు పట్టుకున్నాడు. తీరా అర్థమైంది ఏమిటంటే తాను ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో అతని కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి చంపి వచ్చాడు. ఇప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు పాదాల మీద పడి ఉన్న కుర్రవాడి దగ్గరకు నెమ్మదిగా వంగాడు. అతన్ని తన చేతుల్లో తీసుకొని లేవనెత్తి అడుగుతున్నాడు, నిజంగా నువ్వు నా కుమారుణ్ణి చంపావా? ఆ కుర్రవాడు వణిగిపోతున్న నోట్లోంచి మాట రావట్లా, నిజంగానే నువ్వు నాకున్న ఒకే ఒక కుమారుణ్ణి చంపావా? నోట్లోంచి మాట పెగలడంలా దుఃఖము కట్టలు తెంచుకొని వస్తున్న నాయకుడు ఆ దుఃఖమును దిగ మింగుకొని అడుగుతూ, నిజంగా నా కుమారుణ్ణి చంపావా? ఆ కుర్రవాడు అంటున్నాడు, అయ్యో ఆ కుర్రవాడు మీ కుర్రవాడని తెలియక నేను చంపిన మాట వాస్తవమే, గట్టిగా పాదాలు పట్టుకున్నాడు. ఆ నాయకుడు ఆ కుర్రవాడిని పైకి లేవనెత్తి ఒక మాట అడిగాడు, నాకున్న ఒక్కగాని ఒక కుమారుణ్ణి నువ్వు చంపేశావు, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటయ్యా, ఏ కోరిక అయ్యా? నా కుమారుణ్ణి స్థానంలో ఇక నుంచైనా నువ్వు నా కుమారునిగా జీవిస్తావా? పోగొట్టుకున్న కుమారుణ్ణి నేను ఎలాగో తిరిగి పొందుకోలేను, పోగొట్టుకున్న కుమారుణ్ణి మరలా నేను ఎలాగో చూసుకోలేను, కనీసము అన్యము పుణ్యము ఎరుగని నా కుమారుణ్ణి చంపేశావు, ఇక నుంచి అయినా నా కుమారునిగా నువ్వు జీవిస్తావా? అంతకంటే నేనేమి కోరను. ఆ నరరూప రాక్షసిగా ఉన్న కుర్రవాడు గట్టిగా ఆ పెద్ద ఆయన్ని పట్టుకొని, అయ్యా ఎంత గొప్ప ప్రేమయ్య అనేది, ఎంత గొప్ప దయా! ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నువ్వు ఎవరివైనా సరే, ఎంతటి దుర్మార్గుడివైనా సరే, ఎన్నెన్ని నీచమైన పాపములు చేసిన వాడివైనా సరే, నువ్వు ఎంతటి పాపివైనా, ఎంతగా చెడిపోయినా, నిన్ను ఈ రాత్రి నా ప్రభువు రక్షించుటకు, క్షమించుటకు, నీ ప్రతి పాపము నుండి విడిపించుటకు, నిన్ను పరిశుద్ధునిగా తీర్చుటకు, మార్చుటకు నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మార్పు చెందుటకు నీవు సిద్ధంగా ఉన్నావా?